ఇల్లే సార్, ఆగక్కర్లేదు. మీరు సెలవని ఇప్పుడు విడిపించండి, మీ టైం ఈదలమే వస్తుంది. ఆమా సార్, మీరు సెలవును విడిపిస్తే వాడు ఆ ఏసీపీని ఈ భూమి మీద లేకుండా చేసేస్తాడు. వాడు బతికుంటేనే కదా మీకైనా సమస్య, మాకైనా సమస్య. వాడు సస్తాడు, ఎవరికి ఏ బాధ ఉండదు. మీరు సెలవును విడిపించండి సార్. లేదమ్మా, ఇప్పుడు నా జోక్యం మంచిది కాదు. ఏసీపీ తనంతటతనే బెయిల్కి ఒప్పుకునేలా మీరేం చేయగలరో, ఎలాంటి ఒత్తిడి తీసుకురాగలరో మీరే చేయండి. సెల్వా విడుదలయ్యాక ఏం చేస్తానన్నారో అది చేయండి. ఆ తర్వాత సెల్వాకు ఏ సమస్య రాకుండా నేను చూస్తాను. సరే సార్, అట్లా నేసేస్తాను. మీరు మాత్రం అప్పురం సెలవుని కాపాడాలా? తప్పకుండా. మంచిది సార్, ఉంటానా. నమస్తే. నువ్వు నా మనవాడిని అరెస్ట్ చేసావట? నేను అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు మనవాళ్ళు అనేది నాకు అప్రస్తుతం సార్. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తాను. మనవాడైనా తాతైనా. ఇంకోసారి ఇలా చేయర్లే, వాళ్ళు వదిలే. నో సార్. నేను చెప్తున్నానయ్యా, వాళ్ళు ఇంకోసారి తప్పు చేయరు. నా భరోసా మీద వదిలే. నో సార్. నేను చెప్పింది చేయకపోతే నేను ఏమైనా చేయగలను. సస్పెండ్ చేయగలను, ఎక్కడికైనా దూరంగా ట్రాన్స్ఫర్ చేయగలను. నీకు తెలుసు కదా. ఊరుకోను సార్. అలా ఏం చేసినా నేను ఊరుకోను. మీ అన్నయ్య లేచాడు. దయా, సెల్వన గురించి, కీర్తన గురించి ఏం మాట్లాడకు. నీ కండిషన్ బాగా స్టేబుల్ అయిందన్నయ్య, ఇంకే ప్రాబ్లం ఉండదట. డాక్టర్ చెప్పారు యు విల్ బి ఫైన్. కీర్తన, ఇంకా రాలేదన్నయ్య. క్యాంప్కి వెళ్ళింది కదా, అక్కడి నుంచి ఇంకా తిరిగి రాలేదు. వచ్చింది. లేదన్నయ్య, వచ్చింది. ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడింది. నీకు సెడేటివ్స్ ఇచ్చారు కదన్నయ్య, మత్తులో అలా అనిపించుంటుంది.
రావట్లేదు. కీర్తన నిజంగానే వచ్చింది, నాతో మాట్లాడింది. యాక్చువల్లీ శాంతి వచ్చింది, నీకు తెలుసా? అవునన్నయ్య, ఆర్కే తీసుకొచ్చారు. నువ్వెవరో తెలియదనుకో, అయినా నీకోసం పూజ చేసిందట. ఇక్కడికొచ్చి నీకు దేవుడు కుంకుమ పెట్టింది, ఇదిగో నీకు రక్ష కూడా కట్టింది. చూడు, నువ్వు మేలుకోగానే ఆర్కే ఫోన్ చేయమన్నారు. నువ్వు రెస్ట్ తీసుకున్నాయా? మేం బయట వెయిట్ చేస్తాం. సత్య, కీర్తన, నేను కీర్తనను చూడాలి, త్వరగా తీసుకురండి. అలాగే అన్నయ్య, కీర్తన రాగానే తీసుకొస్తాం. కీర్తన రాలేదా? అదంతా నిజం కదా? కీర్తన గురించి అన్నయ్యకి తెలిస్తే తట్టుకోలేడురా. ఇప్పుడు ఎలా? హలో సత్య. హలో సార్, అన్నయ్యకి స్పృహ వచ్చింది. గుడ్, నేను వచ్చి కలుస్తాను. కీర్తన గురించి ఏమైనా తెలిసిందా సార్? లేదు సత్య, మామూలుగా కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులు అయితే వాళ్లే చేశారని క్లెయిమ్ చేస్తారు. వాళ్ళ డిమాండ్స్ అన్ని గవర్నమెంట్ ముందు ఉంచుతారు, డిస్కషన్స్ జరుగుతాయి. కానీ ఈ కేసులో ఇంతవరకు అలాంటిది ఏం జరగలేదు. అసలు ఇది వాళ్ళ పనేనా అని నాకు అనుమానంగా ఉంది. ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్ అయినా ఉందేమో. ఇంకెవరై ఉంటారు సార్? కనుక్కుంటాను. అన్నయ్యకి స్పృహ రాగానే కీర్తన గురించి అడిగాడు సార్. ఇంకా క్యాంప్ నుంచి రాలేదని చెప్పాం. ఇప్పుడు కూరుకున్నాడు కానీ మళ్ళీ అడుగుతాడు. కీర్తన కనిపించట్లేదని చెప్పలేము సార్, అన్నయ్య భరించలేడు. ఇప్పుడే ఈ కండిషన్లోనే తన కోసం వెతకడానికి వెళ్ళిపోతాడు. మీరు కూడా ఏం చెప్పకండి సార్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్.
ధర్మాకి స్పృహ వచ్చిందట, ఇక ప్రమాదం లేదు. అలాగా హాస్పిటల్లో అతను అలా స్పృహ లేకుండా పడుంటే చాలా జాలేసింది సార్. చాలాసార్లు తనని తలుచుకున్నాను. పొద్దున్న కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ తను క్షేమంగా ఉండాలి అనుకున్నాను. ప్రమాదం లేదు అంటే చాలా రిలీఫ్గా ఉంది. మీకేం కాదు అని ఆయన ధైర్యం చెప్పినప్పటి నుంచి ఆయనంటే చాలా అభిమానం సార్. ఆయన చేతికి రక్ష కడుతుంటే అన్నయ్యకి రాగి కడుతున్నట్టు అనిపించింది. ధర్మ నీకు ధైర్యం చెప్పాడా? ఎప్పుడు శాంతి? నువ్వెప్పుడు దాంతో మాట్లాడు? శాంతి, సారీ సార్, మీకు తెలియకుండా నేను ఒక పని చేశాను. ఒకరోజు అర్ధరాత్రి మీకు ఫోన్ వచ్చింది. పొద్దున్న మీకు ఫోన్ చేసింది ఎవరో మీ ఫోన్ లో చూశాను. మీరు వెళ్ళిపోయాక నేను ధర్మకి ఫోన్ చేశాను. ఆయనకేమన్నా ఆపదుందా? వాళ్ళు హాని చేయబోతున్నారా? సెల్వసాం వల్ల సార్కి ప్రమాదం ఉన్నదో, మహాలక్ష్మి కూడా సార్ని ఏమీ చేయలేదు. సార్కి శత్రువులు ఉన్నారు, కానీ అంతకన్నా ఎక్కువ రెట్లు శ్రేయభిలాష్లో ఉన్నారా? ఆయనకు రుణపడ్డవారు, ఆయన పేరు చెప్పుకుని బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారా? వాళ్ళందరూ ఆయనకి మంచి జరగాలని, నూరేళ్లు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారా? వాళ్ళ ఆశస్సులు ఊరికే పోవు, ఆయన కాపాడతాయి. ఆ మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి సార్. భయపడ్డ ప్రతిసారి వాటిని తలుచుకున్నాను, ధైర్యం తెచ్చుకున్నాను. ఆయన మళ్ళీ ఒకసారి ఫోన్ చేశాడు. మీ నానమ్మ సార్ని ఏం చేసే పరిస్థితుల్లో లేదు, నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు. మీరంటే ఆయనకు చాలా ఇష్టం సార్, అందుకే ఆయనంటే నాకు అభిమానం. ఆయనకి ఫోన్ చేసినందుకు, మీ గురించి మాట్లాడినందుకు మీరు కోప్పడతారేమోనని భయపడ్డాను, అందుకే మీకు చెప్పలేదు. సారీ సార్, ఆత్రుత ఆపుకోలేక చేశాను, ఇంకెప్పుడూ చెయ్యను. సారీ. ఇట్స్ ఓకే. మీకు కోపం లేదు కదా? లేదు శాంతి, నాకు కోపం లేదు. బాధగా ఉంది. నువ్వు మీ అన్నయ్య నుంచి ఇలా దూరంగా ఉండాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా మీరంతా కలిసి ఒకటిగా ఉండగలిగితే
ఏం ఆలోచిస్తున్నారు సార్? ఏం లేదు, నువ్వు మళ్ళీ ధర్మాన్ని చూడాలనుకుంటే చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. అలాగే సార్. ఏసీపీ తనంతటనే బెయిల్కి ఒప్పుకునేలా మీరేం చేయగలరు, ఎలాంటి ఒత్తిడి తీసుకురాగలరు మీరే చేయండి. సెల్వా విడుదలయ్యాక ఏం చేస్తానన్నారో అది చేయండి. అమ్మా, పోయినసారి సెల్వా సార్ని అరెస్ట్ చేసినప్పుడు మీరేమన్నారో గుర్తుందా? ఇంతకాలం ఏసీపీకి ఎవరూ లేరు కాబట్టి ఎలాంటి బలహీనత లేదు, ఇప్పుడు ఒక భార్య ఉంది, ఆమె ఆయన్ను లొంగదీసుకోవడానికి దారి అన్నారు, ఆమెను ఎత్తుకొచ్చేయమన్నారు. ఇప్పుడు కూడా అదే చేయొచ్చు కదమ్మా, మీరు అనుమతిస్తే నేను ఏసీపీ భార్యను తీసుకొచ్చేస్తాను, సెల్వసార్ని విడిచిపెడితే తప్ప ఆమెను వదలమని బ్లాక్మెయిల్ చేద్దాం. కొంచెం యోచన చేసుకొనిరా, తొందర చేయక. అది కాదమ్మా. ఏది కాదురా, వాడి భార్యనేమన్నా ఎవరైనా ఎత్తుకుపండి అని ఒంటరిగా రోడ్డు మీద కుదులుతాడా? ఇలాంటిదేదో చేస్తావని ఊహించి చుట్టూ 100 పోలీసులు పెడతాడు. నువ్వు ఆ పొన్నుని ఎత్తుకొస్తూ సరే, ఏది నా తప్పు జరిగిందనుకో, అప్పుడేమవుతాదిరా? వాడి పొండాటిని ఎత్తుకుపోయామనే కోపంతో సెల్వను నరికేస్తాడు. సెల్వ వాడి చేతుల్లో ఉండాడు, మర్చిపోకు. ఏ తప్పు జరగదమ్మా, నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తాను. లేదంటే ఆర్కేని లేపేద్దాం. నన్ను యోచన చేసుకొని ఇమ్మన్నాను కదా. నువ్వు తొందరపడి ఏమి చేయకు, ముందు వాడు బెయిల్కి ప్రయత్నం చేయి, అదికప్పురం ఆర్కేని సంపమని ఇంకెవరూ సెల్వ దగ్గరికి వచ్చినారు. ధర్మ కోసం సెల్వ ఆ పని చేయనన్నాడు. ఆ వచ్చినది యారు, యారు ఆర్కేని సంపమన్నారో కనుక్కో. అలాగేమ్మా, ఆ ఖానున్నాడు కదమ్మా, వాడు ధర్మ మనిషి, వాడికి చాలా విషయాలు తెలుసుంటాయి, వాణ్ణి కూడా పట్టుకుంటానమ్మా. సరే, ఇక నీ పో. నమస్తే అమ్మా, ఉంటానమ్మా. దయ్యా ఫోన్ చేశాడు కీర్తన. ధర్మకి స్పృహ వచ్చిందట. నీకోసం చాలా కలవరిస్తున్నాడట. వెళ్ళు కీర్తన, ధర్మని కలువు, నిజం చెప్పు ప్లీజ్, నా మాట విను. ధర్మకి వచ్చానని, ధర్మ దగ్గరికి వెళ్ళానని తెలిస్తే వాళ్ళు ధర్మాన్ని చంపేస్తారు. అర్థం చేసుకోవెందుకు? సరే, నీ ఇష్టం. నువ్వు వెళ్ళ ఐశ్వర్య. ఎక్కడికి? హాస్పిటల్కి. ధర్మాన్ని చూడటానికి నువ్వు వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదని దయావాళికి అనుమానం వస్తుంది. వెళ్ళు. ఎలా వెళ్తాను కీర్తన, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా. ఉంటే ఏ, నేను మేనేజ్ చేసుకోగలను. నువ్వు వెళ్ళు. నేనేం చేసుకుంటానని భయపడుతున్నావు కదూ. ఏం చేసుకోను ఐశ్వర్య. ప్రామిస్ చేశాను కదా, ఐల్ బీ ఫైన్, డోంట్ వరీ. నువ్వు వెళ్ళు. ఆర్ యూ ష్యూర్?
యా వెళ్ళు. ధర్మ, హలో సార్, హౌ ఆర్ యూ? నీ స్టేట్మెంట్ తీసుకోవాలి ధర్మ. ఏం జరిగింది? ఎందుకు సెల్వస్వామి నేను షూట్ చేశాడు?